హాయ్ అండి, ఇవాళ మనం హెర్బల్లైఫ్ న్యూట్రిషన్ అనేది సప్లిమెంటేషన్ కోసం అయితే మాట్లాడుతున్నాం. సారీ, న్యూట్రోసిటికల్స్ ఏవైతే మీరు వేసుకుంటున్న హెర్బల్లైఫ్ టాబ్లెట్స్ అనేవి ఉంటున్నాయి కదా, అవి కూడా యాక్చువల్లీ ఫుడ్డే అండి. సో బట్ వాటిని పేరు వచ్చేసరికి న్యూట్రోసిటికల్స్ అంటారు. సప్లిమెంట్స్కి వీటికి చాలా వేరియేషన్ ఉందండి. సప్లిమెంట్స్ అనేవి మనం ఏదైనా ప్రాబ్లం వస్తే వేసుకునేవి, నార్మల్ సప్లిమెంట్స్ కానీ లేదంటే ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ, వాటిని ఆ కేటగిరీ సపరేట్ వస్తుందన్నమాట. బట్ న్యూట్రోసిటికల్స్ వచ్చేసరికి హెల్త్ బెనిఫిట్స్ కోసం మాత్రమే వేసుకునేవి. సో మీరు గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా న్యూట్రోసిటికల్స్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు అవి హెల్త్ బెనిఫిట్ని ఇస్తాయని అయితే చెప్తుంది, కానీ దానివల్ల ఏవి ప్రాబ్లమ్స్ వస్తాయని అయితే చెప్పదు. అండ్ న్యూట్రోసిటికల్స్ వల్ల మన బెనిఫిట్ ఏంటి అంటే, ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. న్యూట్రోసిటికల్స్ వేసుకోవడం వల్ల లాంగ్ టర్మ్లో చాలా మంచి యూజ్ ఉంటుందండి. అయితే ఫుడ్ తీసుకొచ్చాము అంటారని నేను నన్ను అడగచ్చు. తీసుకోవచ్చండి, ష్యూర్గా తీసుకోవచ్చు. బట్ ఎక్కడ తీసుకోవాలి? ఖచ్చితంగా మీకంటూ ఒక హెర్బల్లైఫ్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూషన్షిప్ ఐడియా ఎవరికైతే అయి ఉంటుందో వాళ్ళ దగ్గర అయితే మీరు తీసుకోవాలి. అండ్ ఒక కోచ్ గైడెన్స్ అనేది దీనికి ఖచ్చితంగా అవసరం. సో కోచ్ గైడెన్స్ లేకుండా మీరైతే ఫుడ్ అనేది అయితే యూజ్ చేయకండి. నార్మల్గా కోచ్ గైడెన్స్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది, రిజల్ట్స్ అనేవి యాక్యురేట్గా వస్తాయి. అండ్ ఒకవేళ నేనే మీకు కోచ్ కింద కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను మీకు ఫ్రీ ఐడియా అయితే కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసి అండ్ ఫుడ్ అయితే మీ ఇంటికి పంపిస్తాను. సో దాని ద్వారా మీకు గైడెన్స్ అయితే ఇస్తాను. మీలో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఈ వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ లైక్ కూడా చేయడం మర్చిపోకండి.